Hi friends, first of all, welcome to my channel. Friends, today's video lo mana navy base algorithm anedi chuddamu. Ee navy base algorithm anedi maniki probability meeda base ayyindi. Okay na? Deento maniki basic ga conditional uses of conditional uses conditional probability as basics. Maniki basics kinda konni formulas aithe untayi. First one entante maniki p of a by b. Daniki entante maniki formula p of a intersection b by p of b. Next, this formula is the formula. The bias rule is the formula. This is the formula. మనం తీసుకున్నాం ఇప్పుడు దీని మీద మనం నావి బేస్ అల్గారిథం యూస్ చేసి ప్రిడిక్షన్ అయితే చేద్దాము ఓకేనా ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే y అనేది ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్ అన్నమాట విత్ k equal to 3 మీన్స్ ఇక్కడ 3 లెవెల్స్ అన్నమాట మొత్తం ఓకేనా ఫస్ట్ వన్ మనం ఏంటంటే ప్రియర్ ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఓకేనా p ఆఫ్ y ఈక్వల్ టు బనానా అంటే ఏంటంటే మనకి probability చేస్తాము దానికి బనానా చేస్తే ఇక్కడ మనకి ఎంత ఉందంటే 500 అంటే టోటల్ ఎంత ఉందంటే మనకి బనానా టోటల్ ఎన్ని ఉన్నాయంటే 500 డివైడెడ్ బై టోటల్ ఎంత అంటే 1000 అన్నమాట అందుకే 0.5 వేసాం ఇక్కడ ఏంటంటే మనం బనానాకి ఆరెంజ్ కి అదర్ కి వీటికి ఏంటంటే మనం టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేసాం అంటే ఏంటంటే బనానా ఎన్ని ఉన్నాయో మొత్తం అని చెప్పేసి ఇక్కడ బనానా 500 ఉంది కాబట్టి 500 ఇక్కడ ఆరెంజ్ 300 ఉంది కాబట్టి 300 తీసుకుని టోటల్ మొత్తం ఎంత ఉందని చెప్పేసి తీసుకుంటాము నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ డినామినేటర్ కి ఇక్కడ మనం డినామినేటర్ తీసుకున్నాం p ఆఫ్ x1 ఈక్వల్ టు log అంటే వీటికి అన్నమాట వీటన్నిటికి తీసుకున్నాం ఇక్కడ log ఎంత ఉందంటే మనకి 500 అనేది ఉంది నెక్స్ట్ టోటల్ ఎంత ఉందంటే టోటల్ మనకి 1000 ఉంది లాంగ్ అనేది కూడా టోటల్ 500 ఉంది కాబట్టి 500 బై 1000 అనేది వేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ వన్ ప్రాబబిలిటీ చేసిన తర్వాత మనం లైక్లీహుడ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా మనం చేస్తాము ఇదేంటంటే మనకి లాంగ్కి బనానాకి నెక్స్ట్ స్వీట్కి బనానాకి నెక్స్ట్ ఎల్లోకి బనానాకి వీటన్నిటి కూడా చేసి మనం ఓవరాల్ అయితే చేస్తాము ఇది ఆల్రెడీ మీరు టెన్త్లో ఇవైతే నేర్చుకుని ఉంటారు బట్ జస్ట్ ఇది ఎందుకు చెప్తున్నారంటే నార్మల్గా ఇది కూడా మన డేటా సైన్స్లో ఒక అల్గారిథం కింద యూస్ చేస్తారు కాబట్టి మనకు దీంట్లో ప్రొసీజర్ ఇలా చేస్తారని చెప్పేసి నేను తీశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్